రెండు వేల ఇరవై ఒకటిలో ఇండియా చైనా యుఎస్ఏ తర్వాత ఐదు మిలియన్ టన్స్ వేస్ట్ జనరేట్ చేసింది ఈ వేస్ట్ అంటే పాడైపోయిన లేదా అవసరమైన ఎలక్ట్రానిక్ డివైస్లు చెత్తలో పడేస్తాము వీటిలో కొన్నిటిని రీసైకిల్ చేసి మళ్ళీ ఉపయోగిస్తారు కొన్ని రీసైకిల్ పనికిరావు ఈవేస్ట్ అని చెప్పి కొన్ని మొబైల్ కంపెనీస్ ఛార్జెస్ ఇవ్వడం మానేశాయి ఒక్కొక్క డివైస్ కి ఒక్కొక్క ఛార్జర్ ఉపయోగిస్తాము భవిష్యత్తులో స్మార్ట్ డివైజులు మొబైల్స్ ల్యాప్టాప్స్ టాబ్లెట్స్ స్మార్ట్ వాచెస్ మొదలైనవి ఒకే యూనివర్సల్ ఛార్జింగ్ పోర్ట్ ఐసి పోర్ట్ తో రానున్నాయి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇంటర్ మినిస్ట్రియల్ టాస్క్ ఫోర్స్ నిర్వహించిన మీటింగ్లో అన్ని స్మార్ట్ డివైజులు టైప్ ఛార్జింగ్ పోర్ట్తో భవిష్యత్తులో తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారు కంపెనీలు దీనికి ఒప్పుకున్నాయని దీనివల్ల ఈవేస్ తగ్గుతుందని కన్జూమర్ అఫైర్స్ సెక్రటరీ రోహిత్ కుమార్ సింగ్ తెలియజేశారు కన్జ్యూమర్ అఫైర్స్ మినిస్ట్రీ యూనిఫామ్ ఛార్జింగ్ పోర్ట్స్ గురించి పరీక్షించడానికి టాస్క్ ఫోర్స్ అండర్లో ఒక సబ్ గ్రూప్ ఫామ్ చేసింది ఈ రూల్ ఎందుకు తీసుకొస్తున్నారంటే యూరోప్లో రెండు వేల ఇరవై నాలుగు కి ఎలక్ట్రానిక్ డివైజులన్నీ సి ఛార్జింగ్ పోర్ట్తో తీసుకురావాలని రూల్ తీసుకొచ్చారు ఈ రూల్ అక్కడ అమల్లోకి వచ్చిన తర్వాత అక్కడ టైప్ సి ఛార్జింగ్ పోర్ట్తో కాకుండా ఇతర ఛార్జింగ్ తో తయారు చేసిన డివైజుల్ని మన దేశాన్ని తీసుకొచ్చి అమ్ముతారు ఇక్కడ కూడా టైప్ సి ఛార్జింగ్ పోర్ట్తో స్మార్ట్ డివైజులు తీసుకురావాలని రూల్ తీసుకొస్తే అక్కడ మిగిలిపోయిన డివైజులు ఇక్కడ అమ్ముకోలేరు దాంతోపాటు ఈ వేస్ట్ కూడా తగ్గుతుంది ఒక్కొక్క డివైస్కి ఒక్కొక్క ఛార్జర్ని తీసుకోవాల్సిన అవసరం ఉండదు టైప్ ఛార్జింగ్ పోర్ట్ అన్ని స్మార్ట్ డివైజులుకి ఉంటే ఒక ఛార్జర్ ద్వారా అన్ని ని ఛార్జ్ అయితే చేసుకోవచ్చు ఈ రూల్ ఎప్పటి నుండి అమల్లోకి వస్తుందో తెలియాల్సి ఉంది ప్రస్తుతం నిర్ణయం తీసుకున్నారు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో